एवरी वन वेलकम बैक टू वनिता लोकम नेनु मी लावण्य इप्पुडु मनं डाइट हेल्दी अंड टेस्टी रागी दोसा मरियु रागी बेल्लम अट्टु एला तयारु चेसुकोवालो चूद्दामंडी। रागुलु मन आरोग्यानिकि चाला मंचिवि। डाइट चेसेवाळ्ळु डयाबेटिक उन्नवाळ्ळु रागुलनु वाळ्ळ रोजुवारी आहारंलो तीसुकोवडं वल्ल हेल्त्कि एंतो मंचिदि। रागी दोसलु वेसुकोवडानिकि ఇక్కడ నేను దోసల పిండిని వాడుతున్నాను। నేను రెండు దోసలకు సరిపడా దోసల పిండిని తీసుకున్నాను। దానిలో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని కూడా వేసుకుంటున్నానండి। దీనిలో రుచికి సరిపడా salt ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। దోసలు వేసుకోవడానికి కావాల్సినట్టుగా ఈ పిండిని కూడా మొత్తం మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి। రాగులు లేనప్పుడు ఇలా దోసల పిండిలో రాగి పిండిని కలిపి దోసలు వేసుకుంటే సరిపోతుందండి। ఒకవేళ రాగులు ఉన్నట్లయితే రాగులు బియ్యం మినపప్పు వేసి నానబెట్టుకోవాలి। రాగి దోసల పిండి మనకు రెడీ అయిపోతుంది। దోస పాన్ పెట్టుకున్నాక ఆయిల్ రాసి దోస వేస్తే దోస సరిగా రాదు। ఆయిల్ రాయకుండా ఇలా ఉల్లిపాయతో పాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దోస వేసుకుంటే దోస చాలా క్రిస్పీగా పల్చగా కూడా వస్తుంది। ఇలా దోస వేసుకున్నాక ఆయిల్ అనేది ఆప్షనల్ అండి। కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా దోస క్రిస్పీగా వస్తుంది। దాని తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది। డైట్ ఫాలో అయ్యే వారికి ఈ రాగి దోసలు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి। ఇప్పుడు మనం రాగి బెల్లం అట్ట ఎలా చేసుకోవాలో చూద్దామండి। దానికి ఒక స్పూన్ బెల్లాన్ని వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ ని వేసుకోవాలండి। అది మనం కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। దీనిలో బెల్లం కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। మనం అట్టు వేసుకోవడానికి వీలుగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాటర్ ని రెడీ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి। ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువ రాసుకోవాలండి ఎందుకంటే మనం బెల్లం అట్టు వేసాం కాబట్టి బెల్లం పాన్ కి అంటుకునే ఛాన్స్ ఉంటుంది। అందుకోసం కొద్దిగా ఎక్కువ ఆయిల్ రాసుకొని ఇలా అట్టు వేసుకోవాలి। ఇలా అట్టు వేసుకున్నాక లైట్ గా ఆయిల్ రాసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఈ బెల్లం అట్ట అనేది హెల్త్ కి చాలా మంచిదండి। బెల్లంలో ఉండే ఐరన్ రాగుల్లో ఉండే కాల్షియం రెండూ కూడా మన హెల్త్ కి చాలా మంచిది। ప్రతి ఒక్కరూ కూడా వీటిని బ్రేక్‌ఫాస్ట్ గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చండి। చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ రాగి దోస మరియు రాగి బెల్లం అట్టు। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ వనితా లోకం।
Thank you.